నమస్తే, వెల్కమ్ టు మూవీ ముద్ర. ముందుగా హెడ్లైన్స్. కెరీర్ లో 9 ఏళ్లు పూర్తి చేసుకున్న వసుమతి నటిగా ఎదగడానికి సాయపడిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటున్న కియారా అద్వానీ. ప్రీక్వెల్ గా రిలీజ్ కానున్న సూపర్ హిట్ కన్నడ మూవీ ఆగస్ట్ 27న షూటింగ్ మొదలు కానున్న కాంతారా 2. ఆ సూపర్ హిట్ మూవీకి 10 ఏళ్లు పూర్తి. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఫక్రే 3. హైదరాబాద్ నడిబొడ్డున ప్రారంభమైన పుష్పరాజ్ థియేటర్ ఆది పురుష్ తో మొదలు కానున్న అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమా సంస్థ నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్. వామో, ఆది పురుష్ సింగిల్ టికెట్ అక్కడ అంత రేటు పలుకుతుందా? ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అంబియన్స్ మాల్లో ఒక్కో టికెట్ కు 2,200. ఊహించని రీతిలో బాలీవుడ్ బాచాకి మహిళా అభిమాని షాక్. దుబాయ్ లో జరిగిన ఈవెంట్ లో పబ్లిక్ గా షారుఖ్ ఖాన్ కి ముద్దు పెట్టిన మహిళ. పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ పోతిరెడ్డి రామ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు త్వరలో అఫీషియల్ ప్రకటన. కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకోలేక లేట్ చేస్తున్న ఏజెంట్. నెక్స్ట్ చేయబోయే మూవీపై క్లారిటీ ఇవ్వని అఖిల్ అకినేని. వసుమతి వసుమతి అంటూ మహేష్ బాబు తన వెంట తిరిగేలా చేసిన అందం కియారా అద్వానీది. భరత్ అని నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేరామలో సీతగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆయన సరసనే గేమ్ చేంజర్ లో మెరిపించడానికి ముస్తాబవుతుంది. హిందీ సినిమాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె పరిశ్రమకి వచ్చి 9 ఏళ్లు అయిపోయాయి. ఈ సందర్భంగా ఓ లేఖను అభిమానులతో పంచుకుంది కియారా. నా కష్ట సుఖాల్లో తోడుగా ఉండి నటిగా ఎదగడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. విజయవంతంగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నా, కానీ ఇప్పుడే మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. మీ అందరినీ మరింత అలరించడానికి నేను మీ ముందుకు వస్తాను. నటన పరంగా ఇంకా నేర్చుకుని గొప్ప స్థాయికి వెళ్తాను అని అందులో రాసింది. ప్రేక్షకుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంతారా 2 సినిమా తెరపై కనిపించడానికి సిద్ధమైంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆగస్ట్ 25న మొదలు పెట్టినట్లు కాంతారా చిత్ర హీరో రిషబ్ శెట్టి తెలిపారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను హుంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. రిషబ్ మాట్లాడుతూ, వాస్తవానికి మీరు చూసింది పార్ట్2 సినిమా. పార్ట్1 వచ్చే ఏడాది రాబోతుంది. కాంతారా కథకి చాలా చరిత్ర ఉంది. దానికోసం మరిన్ని విశేషాలని తెలుసుకునే పనిలో ఉన్నాం. పరిశోధన ఇంకా కొనసాగుతుంది. మార్చిలో ఉగాది పండుగ రోజున స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. 2024లో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. త్వరలో మరిన్ని సినీ విషయాలను వెల్లడిస్తాము అని అన్నారు. బాలీవుడ్ లో ప్రేక్షకాదరణ పొందిన ఫ్రాంచైజ్ చిత్రాల్లో ఫక్రే ఒకటి. ఇందులోని చూచా, హన్నీ, లాలు లాంటి పలు పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి. మృగ్దీప్ సింగ్ లాంబా తెరకెక్కించిన ఫక్రే, ఫక్రే రిటర్న్స్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం ఫక్రే 3తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీచా చద్దా, పుల్కిత్ సామ్రాత్, వరుణ్ శర్మ, మంజోత్ సింగ్, పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నారు. ఫక్రే సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా చిత్ర బృందం ఫక్రే 3 సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. జుగాడు అబ్బాయిలు డిసెంబర్ 1న తిరిగి రానున్నారు అని వాక్యాల్ని జోడించారు. హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో మరో థియేటర్ కాంప్లెక్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమా సంస్థ నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రదర్శనల కోసం ముస్తాబైంది. అమీర్పేట్లో ఇంతకు ముందు ఉన్న సత్యం థియేటర్ ను కూలగొట్టి ఈ థియేటర్ల సముదాయాన్ని నిర్మించారు నిర్మాత పంపిణీదారుడు సునీల్ నారంగ్. ఈ థియేటర్ ప్రత్యేకతలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. అధునాతన సాంకేతిక వసతులతో దక్షిణాదిలోనే తొలిసారిగా నిర్మితమైన మల్టీప్లెక్స్ థియేటర్లు ఇవి. ఇందులో 5 స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్ 1 లో ఏర్పాటు చేసిన 64 అడుగుల వెడల్పు స్క్రీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. హైదరాబాద్ లో ఉన్న మల్టీప్లెక్స్ అన్నిట్లో ఇదే పెద్ద స్క్రీన్. అన్ని స్క్రీన్స్ లోనూ ఏసీ సౌండ్ టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో ఈ కాంప్లెక్స్ నిర్మించాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. 3వ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్, 4వ ఫ్లోర్ లో థియేటర్స్ ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం షోలకు టికెట్ ధరలో రాయితీలు ఉన్నాయి. 6 ఏళ్ల క్రితమే ఈ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించిన కోవిడ్ వల్ల జాప్యం జరిగిందని చెప్పారు. 6 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాం. కోవిడ్ వల్ల కొన్ని పర్మిషన్స్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. ఇప్పుడు దీంట్లో 35,000 స్క్వేర్ ఫీట్ ఫుడ్ కోర్ట్ ఉంది, 16 కౌంటర్స్తో. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ గేమింగ్ షాపింగ్ ఉంది.
थर्ड फ्लोर मतलब फुट कोर्ट 35,000 square feet 16 काउंटर्स एंड पैना ट्रिपल ए 1350 सीट्स 5 ऑडिटोरियम्स तो उंदी थिएटर लो स्पेशालिटी एंटिदी अंटे स्क्रीन नंबर 2 लो एलईडी स्क्रीन उंदी అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా ఇండియాలో ఉంది కానీ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం పెట్టాం దానికి ప్రొజెక్షన్ ఏమి ఉండదు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ అది ప్లస్ స్క్రీన్ నెంబర్ 1 వెరీ బిగ్ స్క్రీన్ బిగ్గెస్ట్ స్క్రీన్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఇన్ హైదరాబాద్ 64 ఫీట్ విడుతుంది దాంట్లో ఏసీ కానీ మన సౌండ్ కానీ హైలీ ఎక్విప్డ్ సౌండ్ ఆల్ స్క్రీన్స్లో అట్మాస్ ఆల్ స్క్రీన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మొత్తం లాబీ కానీ అది కానీ మీరు చూసి ఉంటారు ఎల్ఈడి దాంట్లో సెటప్ చేశాం సినిమా టికెట్ ధర ఎంత ఉంటుంది 500 లేదంటే 1000 అది కూడా ఫ్యాన్ షోకు కానీ దేశవ్యాప్తంగా అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతున్న ప్రభాస్ శ్రీరాముడు గారు నటించిన ఆదిపురుష్ చిత్ర టికెట్ ధర రికార్డుని క్రియేట్ చేస్తుంది మల్టీప్లెక్స్ లో కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ కు ఒక్కో టికెట్ మీద 50 అదనంగా వసూలు చేసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వడం తెలిసిందే ఇదిలా ఉంటే ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అంబియన్స్ మాల్ లో ఆదిపురుష్ టికెట్ ధర ఇప్పుడు రికార్డ్ స్థాయిలో ఫిక్స్ చేశారు ఈ మూవీ టికెట్ ధరను 2200 గా డిసైడ్ చేశారు పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్ లో శుక్రవారం రాత్రి 9:15 షోకి హిందీ ఆదిపురుష్ 2D వర్షన్ ప్లాటినం కు అయితే 2000 ప్లాటినం సుపీరియర్ అయితే 2200 చెల్లించాల్సి ఉంటుంది అదే థియేటర్ లో శుక్రవారం సాయంత్రం 7 గంటల షోకు 3D వర్షన్ లో సినిమాను చూడాలి అనుకునే వారు 2250 చొప్పున ఒక్కో టికెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ప్లాటినం సుపీరియర్ లో ఇంత భారీ ధర ఉంటే అదే ప్లాటినం లో అయితే 2050 చొప్పున టికెట్ ధరగా ఫిక్స్ చేశారు ఈ ధరల్ని చూసి నోళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు जिनके धर्म ने तोड़ दिया अधर्म का अहंकार गाथा उस रघुनंदन की युग युगांतर से जीवित और जागृत वेंडी तर वेल्पुलु तम मुंदुकु वच्चिन वेलल्लो वारिनि अमितंगा आराधिंचे अभिमानुलु व्यवहरिंचे तीरु कास्तंत भिन्नंगा उंटुंदि కొందరు తమ మనసులోని అభిమానాన్ని మాటలతో వ్యక్తం చేస్తే ఇంకొందరు చేతలతో చూపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు తాజాగా అలాంటి పనినే చేసిందో మహిళా అభిమాని బాలీవుడ్ బాదశాగా పేరున్న షారుఖ్ ఖాన్ కు తాజాగా దుబాయ్లో ఒక ఇబ్బందికర అనుభవం ఎదురైంది ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన తాజాగా దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరయ్యారు తమ ముందుకు వచ్చిన షారుఖ్ కు పలువురు షేక్ హ్యాండ్ ఇస్తే మరికొందరు ఆత్మీయ ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు అయితే ఒక మహిళా అభిమాని ఆయన వద్దకు వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చని అడుగుతూనే షారుఖ్ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆయన అమాంతం ముద్దు పెట్టేసుకున్న వైరంతో షారుఖ్ ఇబ్బందికి గురయ్యారు ఎనర్జెటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని ప్రస్తుతం ఉస్తాద్ రామ్ అనే బ్రాండ్ ఇమేజ్ తో మాస్ హీరోగా తన్ని తాను ఎలివేట్ చేసుకునే పనిలో రామ్ ఉన్నారు ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు 2021 నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా హీరోలు అందరూ కూడా వివాహ బంధంలోకి ఎంట్రీ ఇస్తున్నారు కొద్ది రోజుల క్రితం హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు ఇక తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లావణ్య త్రిపాఠితో జరిగింది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ జాబితాలోకి రామ్ పోతినేని కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇంట్లో రామ్ కి ఒక పెళ్లి కుమార్తెని చూడటం జరిగిందట హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో సంబంధం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది త్వరలోనే రామ్ పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రావొచ్చని అంచనా వేస్తున్నారు అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కాస్త డిజాస్టర్ గా నిలిచింది అఖిల్ ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు అని చెప్పొచ్చు అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ విషయంలో మేకర్ సైలెంట్ గా ఉన్నారు సినిమా అనౌన్స్మెంట్ కి లేట్ ఎందుకు అన్నది తెలియట్లేదు అయితే సరైన టైం చూసి అఖిల్ సినిమా గురించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తారని అంటున్నారు ఈ సినిమా కోసం అఖిల్ మరోసారి తన లుక్ మార్చేస్తున్నాడని తెలుస్తుంది వరుస ఫ్లాపులు అఖిల్ ని బాగా ఆలోచనలో పడవేగా ఈసారి కథ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు అఖిల్ అందుకే సెట్స్ మీదకు వెళ్లే ముందే అన్ని విధాలుగా స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా అయ్యేలా చేస్తున్నారట ఈ క్రమంలోనే అఖిల్ సినిమా అనౌన్స్మెంట్ కి లేట్ అవుతుందని అంటున్నారు ఆర్ యు ఎక్సైటెడ్ ఓవర్ గా అనిపించట్లేదారా కొంచెం వైల్డ్ గా
వసుముద్ర ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కెరీర్ లో 9 ఏళ్లు పూర్తి చేసుకున్న వసుమతి నటిగా ఎదగడానికి సాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటున్న కియారా అద్వానీ. ప్రీక్వెల్ గా రిలీజ్ కానున్న సూపర్ హిట్ కన్నడ మూవీ ఆగస్ట్ 27న షూటింగ్ మొదలు కానున్న కాంతారా 2. ఆ సూపర్ హిట్ మూవీకి 10 ఏళ్లు పూర్తి డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఫక్రే 3. హైదరాబాద్ నడిబొడ్డున ప్రారంభమైన పుష్పరాజ్ థియేటర్ ఆదిపురుషుతో మొదలు కానున్న అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమా సంస్థ నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్. వామో, ఆదిపురుష్ సింగిల్ టికెట్ అక్కడ అంత రేటు పలుకుతుందా? ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అంబియన్స్ మాల్లో ఒక్కో టికెట్ కు 2,200. ఊహించని రీతిలో బాలీవుడ్ బాద్షాకి మహిళా అభిమాని షాక్. దుబాయ్లో జరిగిన ఈవెంట్ లో పబ్లిక్ గా షారూక్ ఖాన్ కి ముద్దు పెట్టిన మహిళ. పెళ్లిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ పోతినేని రామ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు త్వరలో అఫీషియల్ ప్రకటన. కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకోలేక లేట్ చేస్తున్న ఏజెంట్. నెక్స్ట్ చేయబోయే మూవీపై క్లారిటీ ఇవ్వని అఖిల్ అకినేని. ఇవి మూవీ ముద్ర అప్డేట్స్. కీప్ వాచింగ్ ముద్ర టీవీ.